తెరవబడబోతుంది. ఇప్పుడు ఈ క్షణమే నీకు గొప్ప సామీలు సామీలు రాజు పుడతండు. నువ్వు నమ్ము అంటే నేను నమ్మాను. ఇలా కొంగు చాపితే ఆ రోజు అన్నయ్య చెప్పిండు నీకు గొప్ప మగబిడ్డ పుడుతుండు. నువ్వు నమ్ము అనంటే నేను నమ్మాను. ఆ రోజు నుంచి నేను నమ్మాను. అలాగే 2019లో ఉన్నాయమ్మంటే నాకు కుమారుడు పుట్టిండు. మీ అందరికీ నా వందనాలు. మా ఇద్దరి పట్ల దేవుడు ఎంతో అద్భుత కార్యాలు చేస్తుంది. ఎప్పటికీ ఎప్పటికీ గత 6 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మా పెళ్ళి 5-6 మధ్యలో ఉంది. ఒక 3.5 సంవత్సరాలు మాకు గీతం పెళ్ళి అయ్యి 3.5 సంవత్సరాలు ఇంకా పిల్లగాలు అందటం లేదని ఎంతో బాధతో ఉన్నాం మేము. మాతో మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ అందరినీ మేమే అందటం లేదు ఏంది మాలో మా పట్ల ఏమన్నా పొరపాటు ఉందా ఏంది మా కుటుంబం పొరపాటు ఏమైనా ఉందా లేకపోతే ఏందని మేము చాలా హాస్పిటల్లో తిరిగాం ఎన్నెన్నో చేసాం. అయినా మాకు గర్భఫలం అందల అలానే దేవుడి సన్నిధికి వస్తూనే ఉంటాం. మందిరానికి వస్తాను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఒకరోజు మమ్మల్ని ప్రేమించి మా కన్నీరు చూసి ఆల్ మై పంచనాలు ఎల్లందులో ఈవినింగ్ జరుగుతుంది ప్రార్థన. ఆ ప్రార్థనలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు దేవుడు ఆరాధనలో అయ్యగారితో తేజయ్య గారితో మాట్లాడటం జరిగింది. ఇక్కడ సహోదరి మౌనిక గర్భం దేవుడు తెరుస్తుందని వాగ్దానం చెప్పారు. చేతి జోడించి అమ్మా నీ కొంగు పట్టు నీకు ఈ రోజు నుంచి నీకు గొప్ప సమయాలు పుట్టబోతున్నాడు దేవుడు కృప వల్ల. అదేవిధంగా మా వాగ్దానం చెప్పినట్టే దేవుడు గొప్ప కార్యం చేసిన ఈరోజు మా మధ్యలో గొప్ప సమయాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇలాంటి ఎన్నో అమృతాలు మా కుటుంబంలో మా పట్ల దేవుడు చేసుకుంటూ వస్తుంది. ఈరోజు మీ ముందు ఇలా నిలబడడం అంటే దేవుడు ఇచ్చిన కృపే. ఇప్పుడు అన్నట్టు అయ్యగారు నిజంగానే ఎక్కడో ఉండవు ఆశీర్వాదాలు దైవసేవకు చేతుల్లో ఉంటాయి. అది ఎప్పటికీ పొందుకోవాలా. అదే ఇలా స్టేజ్ మీద నుంచి ఇలా ఇవ్వటం జరిగింది సమయాల్ని. ఈరోజు మా మధ్యలో మా సంఘంలో ఉండు మీరందరూ దయచేసి దేవుడికి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అదేవిధంగా దైవసేవకులు ఆశీర్వాదాలు పొందుకొని ఇంకెవరెవరైతే కార్యాలు జరగట్లేదంటున్నారో వాళ్ళందరికీ గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ మందిరంలో ఈ సిని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమే. గట్టిగా చెప్పండి కొడుకు ప్రభు నామాన్ని మహిమ పరుద్దామండి. ఆల్మైటీ ఫంక్షన్ హాల్ మరి ఇల్లందు ప్రాంతంలో ప్రతి ఆదివారం సాయంత్రం ఉదయం ఇక్కడ జరిగితే ఆదివారం సాయంత్రం సంఘం అంతా అక్కడికి వెళ్ళిపోయేది. మన ఇల్లందులో కూడా సంఘం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళే వారం మరి పండి